టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2, టాన్ బి ఈజ్ ఈక్వల్ టు 1/3, అయితే ఏ ప్లస్ బి యొక్క విలువ ఎంత అని అడిగారు. టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2, టాన్ బి ఈజ్ ఈక్వల్ టు 1/3. టాన్ ఏ ప్లస్ బి వాల్యూ కొనుక్కుందాం. టాన్ ఏ ప్లస్ బిని ఎక్స్పెండ్ చేస్తే టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి. ఫార్ములాలో టాన్ ఏ టాన్ బి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. టాన్ ఏ వాల్యూ 1/2, టాన్ బి వాల్యూ 1/3 బై 1 మైనస్ 1/2 ఇంటూ 1/3. మీదని 2కి 3కి ఎల్సిఎమ్ 6 అవుతుంది. 6లో 2 3 టైమ్స్ పోతుంది, 3 ఇంటూ 1 3, ప్లస్ 6లో 3 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 ఇంటూ 1 2, బై 1 మైనస్ 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 3 6. 3 ప్లస్ 2 5 బై 6, 6 మైనస్ 1/6, 5/6 బై 5/6, 5/6 బై 5/6 ఈజ్ ఈక్వల్ టు 1. టాన్ ఏ ప్లస్ బి వాల్యూ 1 వచ్చింది. మనకు అడిగింది ఏ ప్లస్ బి కావాలి. టాన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. టాన్ తీటా ఇప్పుడు 1 అవుతుందంటే 45 డిగ్రీస్ దగ్గర 1 అవుతుంది. సో టాన్ 45. దెర్ఫోర్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. 30 మీటర్ల ఎత్తుగల ఒక గోపురం పైభాగాన్ని దాని ఇరువైపులా ఉన్న ఇద్దరు వ్యక్తులు 30 డిగ్రీలు మరియు 60 డిగ్రీలు ఊర్త కోణాల్లో పరిశీలించారు. ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క మధ్య దూరం ఎంత అని అడిగారు. ఏ అనే వ్యక్తి గోపుర శిఖరాన్ని 30 డిగ్రీలు ఊర్త కోణంతో పరిశీలించాడు. గోపురం యొక్క ఎత్తు 30 మీటర్లు. గోపుర పాదం నుంచి ఏ అనే వ్యక్తికి గల దూరాన్ని ఎక్స్ మీటర్లు అనుకుందాం. మనకి ఎదుటి భుజము ఆసన భుజము ఇచ్చారు కాబట్టి టాన్ ట్రిగనోమెట్రిక్ రేషియోని తీసుకుంటాం. టాన్ 30 ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్కి ఎదుటి భుజము సిడి, ఆసన భుజము ఏడి, సిడి బై ఏడి. సిడి అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 30 మీటర్స్ బై ఏడి. గోపుర పాదం నుంచి వ్యక్తికి గల దూరాన్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్. టెన్ 30 వాల్యూ 1/√3. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 30, 30√3. నెక్స్ట్, బి అనే వ్యక్తి గోపుర శిఖరాన్ని 60 డిగ్రీలు ఊర్ధ కోణంతో పరిశీలించాడు. గోపుర పాదం నుంచి బి అనే వ్యక్తికి గల దూరాన్ని 5 మీటర్లు అనుకుందాం. గోపురం యొక్క ఎత్తు 30 మీటర్లు. గోపుర పాదం నుంచి బి అనే వ్యక్తికి గల దూరం వై కాబట్టి ఎదుటి భుజము ఆసన భుజము ఇచ్చారు. టాన్ రేషియోని తీసుకుంటాం. టాన్ 60 ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్కి ఎదుటి భుజము సిడి, ఆసన భుజము డిబి, సిడి బై డిబి. సిడి అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 30 మీటర్స్. డిబి, డి నుంచి బి గల డిస్టెన్స్ 5 మీటర్స్. టాన్ 60 వాల్యూ 3. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 3y ఈజ్ ఈక్వల్ టు 30. వై ఈజ్ ఈక్వల్ టు 30/√3 మీటర్స్. సో మనకి ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క మధ్య దూరం అడిగారు కాబట్టి ఏ నుంచి డీకి గల దూరం ఎక్స్, డి నుంచి బీకి గల దూరం వై, టోటల్ డిస్టెన్స్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఎక్స్ ప్లస్ వై కొనుక్కుందాం. ఎక్స్ వాల్యూ మనకి 30√3 మీటర్స్ వచ్చింది,
y వాల్యూ 30/√3 మీటర్స్ వచ్చింది. 30√3 ప్లస్ 30/√3, రెండు చోట్ల 30 కామన్గా ఉంది కాబట్టి 30 కామన్ తీద్దాం. 30 × √3 ప్లస్ 1/√3, 30 × √3 × √3 3 ప్లస్ 1/√3, 30 × 4/√3. రూట్ త్రీని అకర్ణయం చేయడం కోసం ఒక రూట్ త్రీ చే గుణించి రూట్ త్రీ చే భాగిద్దాం. 30 × 4 = 120, 120 × √3 120√3 √3 × √3 3 3 40 = 120. సో ఇద్దరు వ్యక్తుల యొక్క మధ్య దూరము 40√3 మీటర్స్. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఒక దీర్ఘచతురస్రం మరియు చతురస్రాల చుట్టుకొలతలు సమానం అని ఇచ్చారండి. దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా 35 సెంటీమీటర్లు 25 సెంటీమీటర్లు అయితే చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని అడిగారు. దీర్ఘచతురస్రం పొడవు 35 సెంటీమీటర్లు ఇచ్చారు. వెడల్పు B = 25 సెంటీమీటర్లు ఇచ్చారు. దీర్ఘచతురస్రం చుట్టుకొలత (2×పొడవు + వెడల్పు) (2×L + B). 2×L వాల్యూ ఏమో 35, B వాల్యూ ఏమో 25. సబ్స్టిట్యూట్ చేద్దాం, సింప్లిఫై చేద్దాం. 2×35 + 25 అంటే 60, 2×60 = 120. సో దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 120 సెంటీమీటర్లు వచ్చింది. లెక్కలో దీర్ఘచతురస్రం చుట్టుకొలత చతురస్ర చుట్టుకొలత సమానం అన్నారు. చతురస్ర భుజం ఏ అయినట్లయితే చతురస్ర భుజం ఏ అయినా చతురస్ర చుట్టుకొలత 4a అవుతుంది. లెక్క ప్రకారం 4a వాల్యూ 120 సెంటీమీటర్లు. ఎందువల్లంటే దీర్ఘచతురస్ర చుట్టుకొలత చతురస్ర చుట్టుకొలత సమానం కాబట్టి 4a = 120 సెంటీమీటర్స్. a = 120/4, 4 30 = 120. సో చతురస్ర భుజం మనకి 30 సెంటీమీటర్లు వచ్చింది. లెక్కలో అడిగింది ఏంటిది, చతురస్రం యొక్క వైశాల్యం అడిగారు. చతురస్ర వైశాల్యం (√భుజము²). చతురస్ర వైశాల్యం (√భుజము²) సైడ్ స్క్వేర్. ఏ వాల్యూ మనకు 30 వచ్చింది, 30² 30 × 30 900 సెంటీమీటర్ స్క్వేర్. సో చతురస్ర యొక్క వైశాల్యం 900 చదరపు సెంటీమీటర్లు. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. √3 + √2 / √3 - √2 = a + b√6 అయితే a² + b² ఎంత అని అడిగారు. √3 + √2 / √3 - √2 ఆరాన్ని అకర్ణయం చేద్దాం. అకర్ణీకారం రాసి √3 + √2 అవుతుంది. √3 + √2 మీదని a + b × a + b రూపంలో ఉంది, కిందని a - b × a + b రూపంలో ఉంది. సో a + b² అంటే √3 + √2² / √3² - √2². a + b² ఫార్ములా రూపంలో ఎక్స్పెండ్ చేద్దాం. √3² + √2² + (2×√3×√2) / √√3 క్యాన్సిల్ అయితే 3 - 2. √3² అంటే 3, √2² అంటే 2 ప్లస్ 2×√3×√2 √6 / 1 5 ప్లస్
√6. లెక్కలో దీని విలువ ఏ ప్లస్ బి రూట్ సిక్స్ అని ఇచ్చారు. 5 + 2√6 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రూట్ సిక్స్. కంపేర్ చేద్దాం. ఏ వాల్యూ 5, బి వాల్యూ 2. ప్రశ్నలో అడిగింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5² + 2² 25 + 4 ఈజ్ ఈక్వల్ టు 29. సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. A0, 0B, 1, 1 బిందువులు సరేఖీయాలైతే 1/A + 1/B విలువ ఎంత అని అడిగారండి. ఇచ్చిన బిందువుల్ని A0, B, 0B, C, 1, 1 అనుకుందాం. సరేఖీయాలైతే కండిషన్ ఏబి వాల్ ఈజ్ ఈక్వల్ టు బిసి వాల్, స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బిసి. స్లోప్ వాల్ ఫార్ములా, స్లోప్ ఎం ఈజ్ ఈక్వల్ టు y2 - y1/x2 - x1, y ని రూపకాల భేదము బై x ని రూపకాల భేదం. ఏబి స్లోప్ కనుక్కుందాం. ఏబి వాల్ ఈజ్ ఈక్వల్ టు A0, B, 0B. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. y ని రూపకాల భేదము బై x ని రూపకాల భేదం. B -0/0-A. B - A. అంటే -B/A. స్లోప్ ఆఫ్ ఏబి, ఏబి వాలు -B/A వచ్చింది. బీసి వాలు బి నిరూపకాలు 0, B, సి నిరూపకాలు 1, 1, వై నిరూపకాల భేదము బై ఎక్స్ నిరూపకాల భేదం 1 - B/1 ఈజ్ ఈక్వల్ టు 1 - B. సరేఖీయాలు అయితే కండిషన్ ఏబి వాల్ ఈజ్ ఈక్వల్ టు బీసీ వాల్. మనకి ఏబి వాల్ -B/A వచ్చింది, బీసీ వాల్ 1 - B వచ్చింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. -B ఈజ్ ఈక్వల్ టు A × 1 - B. -B ఈజ్ ఈక్వల్ టు A × 1 - A × -B -AB. B ని 2 తీసుకొద్దాం. -AB ఇటువైపుకి వస్తే +AB అవుతుంది, -B అటువైపుకి వెళ్తే +B అవుతుంది. AB = A + B. ఇరువైపులా ఏబి చే భాగిద్దాం. AB = A + B/AB. ఈ ఏబి అనేది ఏకి చెందుతుంది, బీకి చెందుతుంది. AB గెట్ క్యాన్సిల్ 1 టైమ్. 1 = A/AB + B/AB. AA గెట్ క్యాన్సిల్డ్ 1 టైమ్, BB గెట్ క్యాన్సిల్డ్ 1 టైమ్. సో 1 = 1/B + 1/A. దేర్ఫోర్ 1/A + 1/B = 1. సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సమితి A = X వచ్చేది x belongs to N మరియు 2 < x < 7 అయిన సమితి ఏలో గల ఉపసమితుల సంఖ్య ఎంత అని అడిగారు. ఏ అనే సమితిలో గల మూలకాలు రాద్దాం. ఎక్స్ వచ్చేది x belongs to N మరియు 2 > x < 7 అన్నారు కాబట్టి 2కి 7కి మధ్యలో ఉన్న వాల్యూస్ అని 3, 4, 5, 6. సో నెంబర్ ఆఫ్ A = 4 ఎలిమెంట్స్. మనకు అడిగింది ఉపసమితుల సంఖ్య. ఉపసమితుల సంఖ్య ఒక సమితిలో n మూలకాలు ఉన్నట్టయితే దానికి గల ఉపసమితుల సంఖ్య √2n అవుతుంది. మనకి సమితిలో గల మూలకాల సంఖ్య 4 కాబట్టి ఉపసమితుల సంఖ్య 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే 16. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి.
ఒక అంకశ్రేణి యొక్క మొదటి n పదాలు మొత్తం 4n² + 5n అయితే దాని పదాంతరం ఎంత అని అడిగారు. అంకశ్రేణి యొక్క మొదటి n పదాలు మొత్తం Sn = 4n² + 5n అని ఇవ్వబడింది. S1 = 4 × 1² + 5 × 1, 4 × 1 + 5 × 1, 4 + 5 = 9. S1 = T1 = 9. S2 = 4 × 2² + 5 × 2, 4 × 4 + 5 × 2, 16 + 10 = 26. P2 = S2 - S1. ఒక అంకశ్రేణి యొక్క మొదటి n పదాలు మొత్తం 4n² + 5n అయితే దాని పదాంతరం ఎంత అని అడిగారు. అంకశ్రేణి యొక్క మొదటి n పదాలు మొత్తం Sn = 4n² + 5n అని ఇవ్వబడింది. S1 = 4 × 1² + 5 × 1, 4 × 1 + 5 × 1, 4 + 5 = 9. S1 = T1 = 9. S2 = 4 × 2² + 5 × 2, 4 × 4 + 5 × 2, 16 + 10 = 26. P2 = S2 - S1.